హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్లోనికి మొదటగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, బెల్ కొట్టండి, ప్రతి ఒక్క వీడియో మీరు అందుకోండి. ఓకే, అయితే ఈరోజు మనం దేని గురించి డిస్కస్ చేసుకోబోతున్నామంటే హైబ్రిడైజేషన్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. కార్బన్ యొక్క హైబ్రిడైజేషన్ అనేది ఒక సమ్మేళనంలో ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఐడెంటిఫై హైబ్రిడైజేషన్ ఆఫ్ కార్బన్ ఆటమ్. ఓకే, ఆల్ బాండ్స్, దీనికి మనం 3 స్టెప్స్లో తీసుకుందాం. అంటే 3 స్టెప్స్ అంటే sp3, అంటే దీనిలో మనకి హైబ్రిడైజేషన్ sp3, sp2, sp లాగా జరుగుతుంది కార్బన్లో. ఇప్పుడు ఒక సమ్మేళనంలో sp3 ఒక కార్బన్ యొక్క సంకరీకరణం అనేది sp3ఆ, sp2ఆ, sp అనేది ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించి మనం చర్చించుకోబోతున్నాం. ఫస్ట్ వచ్చేసి sp3 హైబ్రిడైజేషన్ అంటే ఏంటి అంటే, ఆల్ బాండ్స్ ఆర్ సింగిల్ బాండ్స్ ఇన్ కార్బన్. ఓకే, కాల్డ్ హ్యాజ్ sp3 హైబ్రిడైజేషన్ అంటే ఒక కార్బన్ యొక్క మొత్తం బంధాలు అనేవి, అంటే కార్బన్కి 4 బంధాలు ఉంటాయి, ఆ బంధాలు అనేవి మొత్తం సింగిల్ బాండ్ లాగానే ఉంటాయి. దీన్ని sp3 హైబ్రిడైజేషన్ అంటారు. ఈ విధంగా ఉంటే sp3 హైబ్రిడైజేషన్ అంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కార్బన్ హ్యావ్ వన్ డబుల్ బాండ్. దిస్ టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్ ఈజ్ నథింగ్ బట్ sp2 హైబ్రిడైజేషన్. ఓకే, sp2 హైబ్రిడైజేషన్ అంటే ఏంటి అంటే, ఒక కార్బన్ అనేది ఒక డబుల్ బాండ్ అనే దాన్ని కలిగి ఉంటుంది. ఒక సమ్మేళనంలో, ఏదైనా ఒక సమ్మేళనంలో కార్బన్ అనేది ఒక డబుల్ బాండ్ అనేది ఖచ్చితంగా కలిగి ఉంటే దాన్ని sp2 హైబ్రిడైజేషన్ అంటారు. ఓకే, sp2 సంకరీకరణం అంటారు. నెక్స్ట్ వచ్చేసి కార్బన్ హ్యావింగ్ ట్రిపుల్ బాండ్ అండ్ డబుల్ బాండ్ ఈజ్ నథింగ్ బట్ sp హైబ్రిడైజేషన్. ఓకే, ఒక కార్బన్ అనేది త్రికబంధము లేదా ద్విబంధము కలిగి ఉన్నట్లయితే, త్రిబంధము లేదా ద్విబంధము కలిగి ఉన్నట్లయితే దాన్ని sp హైబ్రిడైజేషన్, sp సంకరీకరణం అంటారు. ఓకే, ఇప్పుడు మనం దీనికి ఎగ్జాంపుల్ను చూసుకుందాం. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ని చూసుకున్నట్లయితే, ఇప్పుడు ఈ సమ్మేళనంలో మనకి కార్బన్ అనేది ఏ సంకరీకరణంని కలిగి ఉందో అనేది తెలుసుకోవాలి. అది ఏ విధంగా అనే దాని గురించి చూసుకుందాం. ఇప్పుడు మనం ప్రతి ఒక్క కార్బన్ యొక్క హైబ్రిడైజేషన్ ఒకవేళ మనకి ఎగ్జామ్లో, అంటే ఎంఎస్సీ ఎంట్రన్స్లో కనుక అడిగినట్లయితే ఎలా అడుగుతాడంటే, ఇప్పుడు ఇక్కడ 4 కార్బన్స్ ఉన్నాయి, ఇక్కడ 4 కార్బన్స్లో ఏదో ఒక కార్బన్, ఇది 1 కార్బన్, ఇక్కడ మనకి ద్విబంధం అనేది ఫస్ట్ ఉంది కాబట్టి ద్విబంధం నుండే మనం కౌంట్ చేసుకోవాలి, 1 కార్బన్, 2 కార్బన్, 3 కార్బన్, 4 కార్బన్, ఈ విధంగా 4 కార్బన్స్ ఉన్నాయి కదా. ఆ 4 కార్బన్స్ అనేవి వాటిలో వన్ కార్బన్ యొక్క హైబ్రిడైజేషన్ రాయమనొచ్చు, 2nd కార్బన్ యొక్క హైబ్రిడైజేషన్ రాయమనొచ్చు, లేకపోతే 3rd కార్బన్ లేదా 4th కార్బన్ యొక్క హైబ్రిడైజేషన్ రాయమనొచ్చు. అయితే మనకి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 1st కార్బన్ యొక్క హైబ్రిడైజేషన్ వచ్చేసి మనకి కేవలం సింగిల్ బాండ్స్ మాత్రమే ఉన్నాయి. ఎలా అంటే, కార్బన్కి డైరెక్ట్గా హైడ్రోజన్స్ 3 అటాచ్ అయి ఉన్నాయి, నెక్స్ట్ ఇంకొక బాండ్. కార్బన్ మొత్తం బాండ్స్ 4 బాండ్స్, 4 బాండ్స్ అనేవి మొత్తం సింగిల్ బాండ్స్గానే ఉన్నాయి. కాబట్టి ఇది sp3 హైబ్రిడైజేషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ కార్బన్ కనుక చూసినట్లయితే, ఒక కార్బన్ 2 హైడ్రోజన్లతోటి సింగిల్ బాండ్స్ తోటి ఫామ్ చేసి ఉంటుంది. నెక్స్ట్ ఇటొక సింగిల్ బాండ్, ఇటు సింగిల్ బాండ్, కాబట్టి మొత్తం 4 సింగిల్ బాండ్సే ఉన్నాయి. దీని యొక్క హైబ్రిడైజేషన్ కూడా sp3 హైబ్రిడైజేషన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ కార్బన్ యొక్క సంకరీకరణం ఏంటి అనే దాని గురించి తెలుసుకున్నట్లయితే, మనకి ఒక ద్విబంధం అనేది ఉన్నట్లయితే దాన్ని sp2 హైబ్రిడైజేషన్ అంటాం. అది గుర్తుకుందిగా, ఫస్ట్ మనం చూసుకున్న ఏదైతే ఉందో మనం ఫస్ట్ దీని యొక్క ఇక్కడ చెప్పాము. కార్బన్ హ్యావ్ 1 డబుల్ బాండ్, దిస్ టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్ ఈజ్ నథింగ్ బట్ sp2 హైబ్రిడైజేషన్. ఓకే, ఒక ద్విబంధము అనేది ఉంటే దాని యొక్క సంకరీకరణం అనేది sp2 సంకరీకరణం.
ఇక్కడ ఈ కార్బన్ కూడా వచ్చేసి ఈ కార్బన్ కూడా రెండు ఒక ద్విబంధంతో ఈ ద్విబంధాన్ని కలిగి ఉంది. కాబట్టి దీని యొక్క సంకరీకరణం కూడా sp2 సంకరీకరణంగా చెప్పవచ్చు. ఓకే, ఈ విధంగా మనకి ఇచ్చిన ఒక ఎగ్జాంపుల్లో ఏ యొక్క కార్బన్కైనా త్రిబంధం, ద్విబంధం, ఏకబంధం ఉన్నట్లయితే వాటి యొక్క సంకరీకరణాలని ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు కింది దానిలో చూసినట్లయితే ఇప్పుడు ఈ కార్బన్ యొక్క హైబ్రిడైజేషన్ వచ్చేసి sp3, ఎందుకంటే ఇక్కడ సింగిల్ బాండ్, ఇక్కడ 3 సింగిల్ బాండ్స్. ఓకే, అంటే సింగిల్ బాండ్స్ అంటే సిగ్మా బాండ్స్, సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని sp3 సంకరీకరణం అంటాం. ఇక్కడ వచ్చేసి ఈ కార్బన్ అనేది ఒక డబుల్ బాండ్ని కలిగి ఉంది కాబట్టి దీనిని sp2 సంకరీకరణం అంటారు. ఇక్కడ హైడ్రోజన్తో ఒక సింగిల్ బాండ్, ఇక్కడ ఒక సింగిల్ బాండ్, ఇక్కడ రెండు డబల్ అంటే ఒక డబల్ బాండ్ వచ్చేసి sp2 హైబ్రిడైజేషన్. ఇక్కడ ఈ కార్బన్ యొక్క సంకరీకరణం వచ్చేసి sp2 హైబ్రిడైజేషన్. ఓకే, ఎందుకంటే ఈ కార్బన్ కూడా ద్విబంధాన్ని కలిగి ఉంది, sp2 హైబ్రిడైజేషన్. ఈ కార్బన్ వచ్చేసి sp3 హైబ్రిడైజేషన్, ఎందుకు అంటే కార్బన్కి హెచ్ అనేది డైరెక్ట్గా అటాచ్ అయ్యి ఉన్నా కూడా సింగిల్ బాండ్తోటే ఉంటుంది. రెండు సింగిల్ బాండ్ ఆల్రెడీ అయిపోయాయి, ఇక్కడ ఒక సింగిల్ బాండ్, ఇక్కడ ఒక సింగిల్ బాండ్, మొత్తం 4 సింగిల్ బాండ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి దీన్ని sp3 హైబ్రిడైజేషన్ అంటారు. ఇక్కడికి వచ్చేసరికి ఈ యొక్క కార్బన్ యొక్క సంకరీకరణం వచ్చేసరికి త్రిబుల్ బాండ్ అనేది ఉంది. త్రిబుల్ బాండ్ అనేది ఉంటే మనకేంటి, ఒక త్రిబుల్ బాండ్ ఉంటే అది ఎస్పి హైబ్రిడైజేషన్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, sp హైబ్రిడైజేషన్. ఇక్కడ ఈ కార్బన్ యొక్క సంకరీకరణం కూడా sp సంకరీకరణం. ఎందుకు అంటే ఒకటి హైడ్రోజన్ తోటి లింక్ అప్ అయి ఉంది, మిగతా మూడు బంధాలు త్రిబంధం లాగా ఉన్నాయి ఇక్కడ. ఓకే, కాబట్టి దీన్ని sp హైబ్రిడైజేషన్ అంటారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ బెంజీన్ రింగ్ను చూద్దాం. ఓకే, ఈ బెంజీన్ రింగులో మనకి ఒక 1 2 3 4 5 6 కార్బన్స్ ఉన్నాయి. ఓకే, ఈ 6 కార్బన్స్ యొక్క సంకరీకరణం ఏంటి అంటే ఏ కార్బన్ అయినా కూడా sp2 సంకరీకరణాన్ని చూపుతుంది. ఇందులో ఎందుకు అంటే ఇక్కడ ద్విబంధాలు అనేవి ఉన్నాయి కాబట్టి ఇక్కడ వచ్చేసి ఈ కార్బన్ ఈ కార్బన్కి లింక్ అప్ అయింది కాబట్టి దీంతో కూడా ఈ ద్విబంధం అనేది కలిసి ఉంది కాబట్టి దీన్ని sp2 సంకరీకరణం అంటారు. దీనికి కూడా sp2, ఈ కార్బన్ కూడా sp2, ఈ కార్బన్ కూడా sp2, sp2, sp2. ఈ బెంజీన్ రింగ్ మొత్తంలో sp2 సంకరీకరణమే ఉంటుంది ప్రతి ఒక్క కార్బన్కి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఈ ఎగ్జాంపుల్లో ఈ కార్బన్ యొక్క సంకరీకరణం ఎంత చెప్పండి, sp3. నెక్స్ట్ ఈ కార్బన్ యొక్క సంకరీకరణం ఎంత, sp2. ఓకే, sp2. నెక్స్ట్ ఈ కార్బన్ యొక్క సంకరీకరణం ఎంత అంటే ఎంత చెప్పండి, sp2ఆ? కాదు. ఎందుకు sp2 కాదు అంటే ఇక్కడ ద్విబంధాలు అనేవి రెండు ఉన్నాయి కాబట్టి ఇదే సంకరీకరణం అంటే sp సంకరీకరణం. ఓకే, ఎందుకు అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే 1 ట్రిబుల్ బాండ్ అండ్ 2 డబల్ బాండ్స్ ఉన్నట్లయితే దాన్ని sp హైబ్రిడైజేషన్ అంటారు. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకేంటి, కార్బన్ రెండు ద్విబంధాలను కలిగి ఉంది కాబట్టి దీనికి sp సంకరీకరణం వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ కార్బన్ యొక్క సంకరీకరణం కూడా sp హైబ్రిడైజేషన్. ఓకే, ఎందుకు అంటే ఇది కూడా రెండు ద్విబంధాలను కలిగి ఉంది. ఓకే, ఇప్పుడు ఈ కార్బన్ విషయానికి వచ్చినట్లయితే ఇదేంటి, ఏ హైబ్రిడైజేషన్, sp2 హైబ్రిడైజేషన్. ఓకే, ఈ విధంగా ఈ ఎగ్జాంపుల్స్ మనం చూసుకొని
నేర్చుకున్నాను. ఓకే, ఈ విధంగా ఎంఎస్సి ఎంట్రన్స్లో మీకు క్వశ్చన్ రావచ్చు, ఇట్లా ఇలా సమ్మేళనం ఇచ్చి దీనిలో కార్బన్ యొక్క సంకరీకరణం ఏంటి అని అడిగినప్పుడు మీరేం భయపడకుండా ఈ విధంగా ఈ ట్రిక్స్తో మీరు ఫాలో అయినట్లయితే మీకు మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తారా? ఎగ్జాంపుల్ ఇస్తాను. ఈ ఎగ్జాంపుల్ని మీరు ట్రై చేయండి, ప్రతి కార్బన్ యొక్క సంకరీకరణం ఏంటో నాకు కామెంట్లో తెలపండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.